Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్పై అనర్హత కత్తి. జనసేన పార్టీ కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్పై అనర్హత కత్తి వేలాడుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన కాకినాడలో జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన తరఫున పవన్ కళ్యాణ్ కూడా బాగానే శ్రమిస్తున్నారు. అయితే ఎటొచ్చి ఉదయ్ సమర్పించిన అఫిడవిట్లో ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులను దాచారనేది వైసీపీ చెబుతున్న మాట. ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖల దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఉదయ్ దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించేలా చూడాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. టీ టైం వ్యాపారంతో కోట్ల రూపాయలు గడించిన ఉదయ్ శ్రీనివాస్ గతంలో దుబాయ్లో నివసించారు. అప్పట్లో అక్కడ ఆయనపై కేసులు నమోదు కావడంతో పాటు కోర్టులో 6 నెలల జైలు, భారీ జరిమానా, 120,000 దిరాములు కూడా విధించారు అని విచార దశలో అవి విచారణ దశలో ఉన్నాయి అని ఒక ప్రచారం సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఇందులో ఎంత నిజమనేది తెలియదు. ఎలక్షన్లలో ఏ వార్త నిజం, ఏది ఫేక్ అనేది కూడా తెలియడం లేదు. అంతేకాదు, ఉదయ్పై అక్కడి ప్రభుత్వం ఈ ఏడాది 4 April లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసిందని వైసీపీ వెల్లడించింది. కేంద్ర విదేశాంగ శాఖకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ను, ఉదయ్ను పరిచయం చేస్తూ ఇంజనీరింగ్ చదివారని చెబుతున్నారని, కానీ అఫిడవిట్లో మాత్రం ఇంటర్ చదివినట్లు పేర్కొన్నారని, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ను మధ్యలోనే వదిలేసినట్లు పేర్కొన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక కాకినాడ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సలాది ఉదయ్ భాస్కర్ కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నారు. ఈయన సైతం నామినేషన్ తిరస్కరణకు అనర్హత డిమాండ్ చేస్తున్నారు. ఇవేమీ అఫిడవిట్లో పేర్కొనకుండా ఓటర్లను తప్పుదోవ పట్టించారనేది ఉదయ్ శ్రీనివాస్పై వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ఆయన నామినేషన్ను తిరస్కరించాలని పట్టుబడుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నటుడిగా తనకు ఏడాదికి 1,000 కోట్ల సంపాదన ఉంటుందని బహిరంగ సభలలో చెబుతున్నారని, కానీ అఫిడవిట్లో మాత్రం కేవలం 114 కోట్లుగానే చూపించారని వైసీపీ చెబుతోంది. దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుతుండడం గమనార్హం.